స్వాగతం. వరంగల్ రచ్చబండకు వెళ్లనివ్వకుండా టిపిసిసి అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడం హేమమైన చర్య అని నిర్మల్ జిల్లా డిసిసి అధ్యక్షులు పవర్ రామారావు పాటిల్ అన్నారు. బైసలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టిపిసిసి అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి ప్రజల పక్షన పోరాటం చేస్తే ఇంత ఉలుకు ఎందుకని విమర్శించారు. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో తెరాస పార్టీ అధికారంలోకి వచ్చి 7 సంవత్సరాలైనా రైతుల కోసం, నిరుద్యోగుల కోసం, ప్రజల కోసం చేసింది ఏమీ లేదన్నారు. రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో రైతు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి ఇప్పటి వరకు హామీలు నెరవేర్చలేదని, నిరుద్యోగులకు 2000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వలేదని, దళితులకి 3 ఎకరాల భూమి, నిరుపేదలకు 2 బెడ్రూమ్ మరెన్నో హామీలు ఇచ్చారని వాటిని నెరవేర్చడంలో విఫలమయ్యారని అన్నారు. 317 జీవో వల్ల ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం జరిగిందని వాపోయారు. 370 జీవోను రద్దుకు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తగిన బుద్ధి చెబుతుందని తెలిపారు. రైతుల విషయం చూస్తే రైతు రుణమాఫీ 1 లక్ష రూపాయలు చేస్తా అని 3 సంవత్సరాల మేనిఫెక్చర్లు పెట్టాం. ఇంతవరకు రుణమాఫీ చేయలేదు. 12,000 రూపాయలు ఇంట్రెస్ట్ పడుతుంది. ఇప్పుడు 3 సంవత్సరాలంటే దాదాపు 50,000 ఇంట్రెస్టే పడ్డది. అంటే 150,000 వాటికి రుణమైపోయింది. ఇంతవరకు కూడా రుణమాఫీ లేదు. అదేవిధంగా రైతుల పండించిన పంట కోసం కొట్లాడడం జరుగుతుంది. వరి కొట్లాట అంటే రాష్ట్ర ప్రభుత్వం అంటది కేంద్ర ప్రభుత్వం కొనాలా, కేంద్ర ప్రభుత్వం అంటది రాష్ట్ర ప్రభుత్వం కొనాలా? అయ్యా, వరి కొనుడు మీ మాట, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ బియ్యం 65% కావాలా, 30% కావాలా, 40% కావాలా, 100% కావాలా, అది రైతుల సమస్య కాదు. మీరు వరి కొనుండ్రి, మరి ఒకటే చెప్పుడు, ఎఫ్టీఐ కానీ ఏ పంట కూడా ఎంఎస్పి ప్రైస్ మీద కంపల్సరీ కొనవలసిందే. మేము వెసిటి పంట తినాలి కొనము, ఖరీఫ్ పంట కొనము, అంటే రైతులకు మోసం చేసే నువ్వు ఇంతకాలే. సర్కారు దవాఖానలో పోతే మందులు లేవు. మందులు అడిగితే చిట్టి రాసిస్తున్నారు డాక్టర్లు. మా దగ్గర మందులు లేవు, బయట నుంచి ముందేనా గరిబోలు మందులు ఎక్కడ నుంచి తేవాల? ఏ ప్రభుత్వం కూడా మందులు లేని ప్రభుత్వం ఎక్కడ కూడా లేదు. అదే 2 సంవత్సరంలో లీగర్ సేలు 50,000 కోట్లు ఉంది. మీకు చెప్తున్నాను, సర్కారు దుకాణంలో మందులు లేవు. అదేవిధంగా 2 సంవత్సరంలో 54,000 కోట్లు లీగర్ అంటే మందు తాగటానికి బయటలో మందులు ఉన్నాయి. కానీ దవాఖానలో బీమా పోతే వాడికి మందులు లేవు. అంటే ఈ ప్రభుత్వం గుణపాఠం ఇది. ఈ చెప్తున్నది ప్రభుత్వం మందులు దాగుండి అని దవాఖానలో మందులు లేవని. అదేవిధంగా యూత్లకు ఏదైతే యూత్ ఉన్నారు, ఈరోజు ఏజ్ బాధైపోతుంది వాళ్ళకి, ఇప్పటిదాకా జీతాలు వాళ్ళు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుంది. అదేవిధంగా ఏ మీ విద్యా వాలంటీర్ కానీ కాలేజీలో మన పారామీటర్ టీచర్స్ అనుకోండి. రాష్ట్ర పాలన పూర్తిగా నిర్వీర్యం చేశారని బైంస పట్టణ బీజేపీ నాయకులు భోస్లే మోహన్రావు పాటిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి విరుద్ధంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రభుత్వ నిర్ణయాలు తీసుకుంటుందని మండిపడ్డారు. ప్రభుత్వం మొండిగా 370 జీవో తీసుకురావడం వల్ల ఉపాధ్యాయులు మానసిక వేదనకు గురవుతున్నారని తెలిపారు.
ఉపాధ్యాయులు రోడ్డు ఎక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. మానవాల దృక్పథంతో ఆలోచించట్లేదని తెలిపారు. బైంస పట్టణంలోని వ్యాపార మార్కెట్లో శుక్రవారం కుంటల్ పత్తి ధర గరిష్టంగా 9100 రూపాయలు పలికింది. ఇలా ఈ సంవత్సరంలో అత్యధిక ధర పలకడంతో కొందరు రైతులు సంతోషంగా ఉన్నా కొందరు రైతులు బాధపడుతున్నారు. అదేంటి ధరలు పెరిగితే రైతులు సంతోషపడాలి కానీ బాధపడడం ఏంటి అనుకుంటున్నారా? అవును నిజం. పండించిన పత్తిని కాస్త కొందరు రైతులు నవంబర్ డిసెంబర్ ప్రథమార్థంలోనే 8000 పైన రేటుతో అమ్మి ఇలా డిసెంబర్ చివరిలో పెరగడంతో చేసేదేమీ లేక బాధపడడం చేస్తున్నారు. రాష్ట్రంలో అత్యధిక పత్తి రేటు గురువారం ఖమ్మంలో 9100 తక్కువ మొత్తంలో రైతులకు తక్కువ మొత్తంలో ప్రయోజనం చేస్తుందనుకుంటున్నారు. దాదాపుగా రైతులు 75% పైగా ఇప్పటికే మార్కెట్లో అమ్మేసి ఉండడంతో రైతులు కాస్త బాధపడుతున్నారు. బాసర మండల కేంద్రంలో శుక్రవారం మెయిన్ అంగన్వాడీ కేంద్రంలో సూపర్వైజర్ సరోజని అంగన్వాడీ టీచర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీచర్లు సమయపాలన పాటించాలని, అంగన్వాడీకి వచ్చే చిన్నారులు బాలింతలకు పౌష్టికాహారం సమయానుకూలంగా అందించాలని సూచించారు. అవాంగ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.